వడివేలు తమిళ సినిమాకు లెజెండరీ కమెడియన్ ఆయనది ఒక శకం మన తెలుగులో ఎంతో మంది లెజెండరీ కమిడియన్స్ ఉన్నారు కానీ తమిళ సినిమాకు ది బెస్ట్ కమిడియన్స్ దశాబ్దానికి ఒకరే వస్తుంటారు కానీ వరుసగా మూడు దశాబ్దాల పాటు తమిళ సినిమా కామెడీని ఆకాశానికి తీసుకెళ్లారు వడివేలు భిన్నమైన నటనతో ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపించారు కానీ స్టార్ అయ్యాక మాత్రం వడివేలులో ఈగో విపరీతంగా పెరిగిపోయిందని నాటి దర్శక నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు జయలలితకు వ్యతిరేకంగా స్పీచ్లు ఇచ్చి ఆయన కెరీర్ ను ఆయన తొక్కేసుకున్నారు అయినా డిఎంకే సానుభూతిపరులు పరులు నిర్మాతలు దర్శకులు ఆయనకు ఛాన్స్లు ఇచ్చేవారు ఎందుకంటే వడివేలు ఉంటే కామెడీ కోసమైన జనం సినిమా చూస్తారనే గట్టి నమ్మకం అప్పుడే ఎదుగుతున్న హీరోల కంటే కూడా వడివేలు కాల్షీట్స్ రెమినరేషన్ లెక్కేస్తే చాలా ఎక్కువగా ఉండేది కానీ ఈగో అతను చాలా దెబ్బతీచ్చింది అది కూడా ఏకంగా స్టార్ హీరో రజనీకాంత్ అది కూడా ఏకంగా స్టార్ హీరో రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ శంకర్ లాంటి వాళ్ళకు కూడా తన ఈగో చూపించాడు వడివేలు స్టార్ డైరెక్టర్ శంకర్ శివాజీ సినిమా కోసం క్యాస్టింగ్ చేస్తున్నారు అయితే తన కింద ఉండే క్యారెక్టర్ కు వడివేలును తీసుకుందామన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ అప్పటికే చంద్రముఖిలో కూడా ఇరగదీశాడు అవార్డు కూడా వచ్చింది వడివేలును తీసుకోమని సజెస్ట్ చేశారట రజనీకాంత్ కానీ అంతకు ముందే శంకర్ వడివేలుతో చాలా సినిమాలు చేశాడు నిర్మాతగా కూడా ఇరవై మూడవ సినిమాకు శంకరే నిర్మాత ఆ సినిమాకు డబ్బుల నుంచి ఇతర గొంతెమ్మ కోరికలు సమయానికి రాకపోవడం లాంటి సమస్యలతో చిరాకు పెట్టించాడట వడివేలు కానీ సీనియర్ యాక్టర్ కావడంతో శంకర్ ఏమి అనకుండా కిమ్మని ఉన్నారట ఇప్పుడు మరోసారి వడివేలుతో వేగలేనని రజనీకాంత్ కు చెప్పేశారట శంకర్ నాకు స్టార్ కమెడియన్ వివేక్ తో మంచి రాప ఉంది మంచి స్నేహితుడు కూడా క్లాస్ క్యారెక్టర్ కి బాగా సూట్ అవుతాడని ఒప్పించారట దీంతో రజనీకాంత్ సరేనన్నారు అలా గొప్ప సినిమాలో అవకాశం పోగొట్టుకున్నాడు లెజెండరీ కమిడియన్ అప్పటికే ఆయన తమిళ సినిమాను ఏలుతున్నా కూడా ఈగో అతి ప్రవర్తన దెబ్బతీసింది ఆర్థికంగాను ఇటు భారీ సినిమాలోనూ నటించే ఛాన్స్ కూడా పోగొట్టుకున్నాడు అయితే ఈ సినిమాలో తనకు ఛాన్స్ రాకపోవడంతో వివేక్ పై కోపంగా ఉండేవాడు వడివేలు అతనికి ఛాన్సులు వస్తున్నాయి చేసుకుంటూ వెళుతున్నాడు కానీ రజనీకాంతే తనకు పాత్ర రాకుండా చేశాడని పలువురి దగ్గర చెప్పుకున్నాడట వడివేలు అంతేకాదు విలక్షణ నటుడు పశుపతి నటిస్తున్న ఒక సినిమాలో రజనీకాంత్ గెస్ట్ క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకున్నారు ఆ మూవీలో వడివేలు పదిహేను రోజులకు షెట్ ఇచ్చాడు ఈ సినిమాలో నేనే హీరో రజనీ కేవలం ఒక రోజు మాత్రమే చేస్తున్నాడు నాకు ఆయనకిచ్చిన రెస్పెక్ట్ క్యారవ్యాన్ ఫుడ్ సహా అన్నీ కూడా జాగ్రత్తగా ఇవ్వాలని హెచ్చరించాడట అంతేకాదు రజనీ కంటే నాకే స్టార్ట్ డమ్ ఎక్కువ నన్ను తన సినిమాల్లో పెట్టుకోకుండా చేస్తున్నాడని చెప్పుకున్నాడట వడివేలు అది కాస్త చేరడంతో తన ఫోన్ చేసి మరీ చెప్పాడట రజనీకాంత్ అయినా కూడా వడివేలు తగ్గలేదు అతను నటిస్తున్నాడంటే చాలు యాక్టింగ్ కంటే కూడా ఇతర విషయాల్లో పెట్టి తన ఈగోను చూపించేవాడు తాను తోపునని కామెడీతో ఊతకోత కోస్తాను సినిమా ఫెయిల్ అయిన నా సీన్లతో సినిమాను తరతరాలు గుర్తుంచుకునేలా చేస్తాను అని చెప్పుకునేవాడట వడివేలు ఈ సెల్ఫ్ డబ్బాలో నిజముంది కూడా గొప్ప టాలెంట్ ఉన్న వడివేలు ఇలా ఈగోతో మెల్లిగా ఒక్కొక్కరిని దూరం చేసుకున్నారు అయితే మేజర్ డ్యామేజ్ మాత్రం నటుడు ధనుష్ సినిమా పడిక్క దావంతో జరిగింది ఈ సినిమాకు దర్శకుడు సూరజ్ కామెడీ మసాలా సినిమాలు తీయడంతో సూరజ్ కు మంచి పేరుంది ఇక సూరజ్ నటుడు ధనుష్ కు మంచి స్నేహితుడు కూడా అలాగే వడివేలుకు కూడా వీరాభిమాని ఈ సినిమా కోసం దాదాపుగా పదహారు రోజులకు పైగా వడివేలు కాల్ షీట్స్ తీసుకున్నారు ఆ రోజుల్లోనే వడివేలు రోజుకు లక్షన్నర పైన ఉండేది పైగా క్యార్ ఫుడ్ వరకు అసిస్టెంట్ల సాలరీ నుంచి ఇతర రాను పొను వాహనాల చార్జీలు కూడా భారీగానే వేసేవాడు ఇవన్నీ కూడా ఈగోతో చేసేవే అయితే మొదటి ఘటన ఈ సినిమా షూటింగ్ లో తాను మొదటి రోజు సెట్ కు వచ్చినప్పుడే డైరెక్టర్ సూరజ్ ను హెచ్చరించాడట వడివేలు నా క్యార్ వ్యాన్ ప్రైమ్ లొకేషన్ లో ఉండాలి ఎక్కడో దూరంగా పడయ్యని చెప్పాడట దీంతో ధనుష్ కు విషయం చెప్పి రిక్వెస్ట్ చేసి సెట్ చేశాడు సోరజ్ ఇటు ధనుష్ కూడా పెద్ద నటుడితో ఎందుకులే అనుకున్నాడు పైగా కెరీర్ లో అప్పటికే ఎదుగుతున్నా కూడా రజనీకాంత్ అల్లుడిగా గుర్తింపు కూడా ఉంది ఇక రెండవసారి మేకప్ మ్యాన్ కి రోజుకి ఐదు వేలు ఇస్తున్నారు నా మేకప్ మ్యాన్ కి ఏంటి రెండు వేలు ఇస్తున్నారు అతను ఏమైనా కొత్త రకం వేస్తున్నాడా అని డైరెక్టర్ ను ప్రొడ్యూసర్ ను పిలిచి క్లాస్ పీగాడట వడివేలు చేసేది లేక సరే సార్ మీ మేకప్ మ్యాన్ కి కూడా రోజుకు ఐదు ఇస్తామని చచ్చినట్లు ఒప్పుకున్నారట మరో రెండు రోజుల తర్వాత తన కు ఫుడ్ రాగానే ప్రొడక్షన్ మేనేజర్ ని పిలిచి నానా తిట్లు తిట్టాడు వడివేలు ఆ దెబ్బకు నిర్మాత పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఏంటి ధనుష్కేమో స్టార్ హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తున్నారు నాకేంటి ఈ చెత్త ఆయనకు ఏది తెచ్చిపెడితే నాకు అదే కావాలి కాస్త ఎక్కువ తెప్పించండి ఆయన అసిస్టెంట్ల మాదిరిగా మా వాళ్ళు కూడా తినాలి కదా అన్నారట వరివేలు ఈ విషయం ధనుష్ కు తెలిసింది అయినా ఏమీ అనలేదు మరో పది రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోతుందని ధనుష్ తన కోపాన్ని లోలోనే అనుచుకున్నారట తాను హీరోనైనా కూడా తనతో పోల్చుకుంటున్నాడు పోల్చుకున్నా పర్వాలేదు కానీ చీప్ గా బిహేవ్ చేస్తున్నాడని సూరజ్ దగ్గర కోపడ్డాడు ధనుష్ సూరజ్ మాత్రం తన సినిమాలో వడి ఉండాలి ఏం జరిగినా పర్వాలేదు నేను రాసుకున్న కామెడీకి ఆయన మాత్రమే న్యాయం చేస్తారనేది అతని నమ్మకం అది నిజమే సెట్ లో ఎంత జరిగినా కూడా సీన్ లోకి వెళితే మాత్రం వడివేలు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తారు లోకి వస్తేనే ఆయనలో కొత్త మనిషి వస్తాడని దర్శకుడు తన అసిస్టెంట్లతో చెప్పేవాడు ఇక మళ్ళీ మరోసారి తాను ఇంటికి వెళ్ళేటప్పుడు టయోటా కొరాలలో పంపించండి ఇండిగోలో పంపుతున్నారేంటి ధనుష్ కు మాత్రం లగ్జరీ కారు నేను మాత్రం డొక్కు ఇండిగోలో వెళ్లాలా అని నిర్మాతకు క్లాస్ పీకాడట దీంతో మరో లగ్జరీ కార్ ఏర్పాటు చేసిన ప్రొడ్యూసర్ అప్పటికి ధనుష్ కు కూడా సొంత కార్లు ఉన్నా నిర్మాత కార్లనే వాడేవాడు ఇలా చిన్న చిన్న విషయాలకు వడివేలు చిరాకు పెడుతూనే ఉండేవాడు ఒక రోజున ధనుష్ వడివేలు మధ్యన మూడు సీన్లు తీసేందుకు ప్లాన్ చేశాడట దర్శకుడు కానీ రెండు సీన్లు మాత్రమే తీయగలిగాడు సీన్ కు ప్లాన్ చేయగానే తాను అలసిపోయాను అంత ఫ్రెష్ గా కూడా లేను అది మంచి కామెడీ సీన్ కదా రేపు ఉదయం పెట్టుకుందామని చెప్పాడు ధనుష్ దర్శకుడు సూరజ్ సరేనన్నాడు వడివేలుకు ఇదే విషయం చెప్పి రేపు షూట్ చేద్దాం సార్ ధనుష్ గారు అలసిపోయారు అదనంగా మీది మరో సీన్ ను సాయంత్రం తీస్తానని చెప్పాడట దీంతో కాస్త తొందరగానే వడివేలుని ఇంటికి పంపించేశాడు దర్శకుడు ఆ మర్నాడు ఉదయం లొకేషన్ లో విత్ మేకప్ తో హీరో ధనుష్ సెట్ లో కూర్చున్నాడు కానీ ఏడు గంటలకు అనుకున్న సీన్ ఇంకా మొదలై కాలేదు ఎందుకంటే వడివేలు రాలేదు తీరిగ్గా పది గంటలకు వడివేలు స్పాట్ కొచ్చాడు దీంతో ధనుష్ కు కోపం వచ్చేసింది దర్శకుడు సూరజ్ మాత్రం వడివేలుని ఏమి అనలేకపోయాడు అతనికి మొహమాటం ఎక్కువ దీంతో ధనుష్ తన సీట్లో నుంచి లేచి ఏంటన్నా కాస్త సమయానికి రావచ్చు కదా ఖాళీగా సెట్ లో మళ్ళీ సీన్ స్టార్ట్ అయ్యే సమయానికి లంచ్ టైం అవుతుంది కొద్దిగా టైం మెయింటైన్ చేయండి డైరెక్టర్ వేరే పని పెట్టుకునేవాడు కదా అని కాస్త చురకలంటించాడు ఇటు దర్శకుడు కూడా ధనుష్ తో మాట కలిపి కాస్త టైం కిరణ్ వేరే నటులతో నేను అడ్జస్ట్ చేసుకోగలను హీరో గారి డేట్స్ మిస్ అయితే నాకు ఇబ్బంది అవుతుందని సోరస్ బ్రతిమలాడుతూ చెప్పాడట దీంతో సరే సరే అని తన క్యారమాన్ లోకి వెళ్లాడు వడివేలు సేపటి తర్వాత సీన్ వివరించేందుకు తానే వడివేలు దగ్గరకు వెళ్లాడు డైరెక్టర్ సోరజ్ ఏమనుకోకండి అన్నా మీరంటే నాకు చాలా ఇష్టం ఆ విషయం మీకు కూడా తెలుసు అని సీన్ చెప్పబోతుంటే ఆగబన్నాడట వడివేలు ఏంటి హీరో ధనుష్ రెచ్చిపోతున్నాడు నాకు వేరే షూటింగ్లు ఉండవా లేట్ అయితే ఆగాలి ఆయన మామ రజనీకాంతే నా కోసం వెయిట్ చేస్తాడు ఈనేటి అన్నాడట ఇక డైరెక్టర్ సోరజ్ మారు మాట్లాడకుండా మాట మార్చేసి సీన్ వివరించాడట ఆ రోజు అలా ధనుష్ వడివేలు మాట్లాడుకోకుండానే కామెడీ సినిమాలో నటించారు ఆ తర్వాత రోజు ధనుష్ కు షూటింగ్ లేదు చిన్న బిట్లో మాత్రమే కనిపించాలి ధనుష్ను సాయంత్రం నాలుగు గంటలకు రమ్మన్నాడు దర్శకుడు సరేనని నాలుగు గంటల కంటే ముందే ధనుష్ వెళ్ళి సెట్లో కూర్చొన్నాడు అయితే అక్కడ వడివేలు పేచిపెట్టడంతో షూటింగ్ ఆగిపోయిందని అసిస్టెంట్ డైరెక్టర్లు ధనుష్కు ఫిర్యాదు చేశారు ఏమైందని అడిగితే నటుడు సుమన్ కాళ్లు పట్టుకునేందుకు వడివేలు ఒప్పుకోవడం లేదని చెప్పారు దీంతో ధనుష్ ను తీసుకుని దర్శకుడు సూరజ్ కమిడి అని వడివేలను పక్కకు పిలిచి సీరియస్ గా అడిగారు ఇది సినిమా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఇంతకు ముందే ఎంతో మంది నటులు కాళ్లు పట్టుకున్నారు కదా కొత్తగా ఎలా చేస్తున్నారంటని ఇద్దరు సీరియస్ గా అడిగారు నేను ఊరు పేరు తెలియని తెలుగు నటుడు సుమన్ కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి మీరే స్క్రీన్ ప్లే మార్చేసుకోమని చెప్పాడట దీంతో దర్శకుడు సోరజ్ నటుడు ధనులు వడివేలు మీద సీరియస్ అయ్యారు డబ్బులు తీసుకుని ఫ్రీగా కాదు చేయాల్సిందని చెప్పారట వాస్తవానికి ఆయన ఈగో అని తెలిసిన వీరిద్దరు తొందరపడ్డారు కాస్త బతిమలాడితే వినే నైజం వడివేలిది ఎందుకంటే ఆయన ఈగో సాటిస్ఫై అయితే నటిస్తాడని ఇతర సీనియర్ అసిస్టెంట్లు ముందే చెప్పారు కానీ ప్రతి రోజు పేచి పెడుతూ ఉండడంతో ఇద్దరు కలిసి తీవ్రంగా తిట్టారట దీంతో వడివేలు సీరియస్ గా క్యారమెన్ లోకి వెళ్లిపోయాడు అయితే దర్శకుడే కాంప్రమైజ్ అయిపోయాడు సీన్ ని మార్చి చేస్తామని చెప్పి వడివేలు మేనేజర్ కు సమాచారం ఇచ్చాడు దర్శకుడు అరగంట తర్వాత వడివేలును తీసుకురమ్మని తన అసిస్టెంట్ డైరెక్టర్ ను పంపాడు దర్శకుడు కానీ వడివేలు క్యార్వ్యాన్ లో లేడు మేనేజర్ అభిరామన్కు ఫోన్ చేయగా మా సార్ మీ ఊవీ చేయనంటున్నాడు వేరే వారిని చూసుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు దీంతో సూరజ్ పదే పదే వడివేలుకు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదు తానే ఇంటికి వెళ్లి వడివేలుని బతిమలాడి రేపు షూటింగ్ తీసుకొస్తాను మీరు వెళ్లిపోండి అని ప్యాకప్ చెప్పేశాడు డైరెక్టర్ కానీ ధనుష్ ఒప్పుకోలేదు నువ్వు గాని వడివేలు ఇంటికి వెళ్లి బ్రతిమలాడతానంటే నేను ఈ సినిమా చెయ్యను కావాలంటే వివేక్ ని తీసుకుందామని చెప్పాడట ధనుష్ దీంతో దర్శకుడికి వడివేలు ధనుష్ మధ్య ఈగో గొడవ తన చావుకొచ్చింది చివరకు హీరో మాట విని మీ ఇష్టం అన్నాడు సూరజ్ మరోవైపు వడివేలు ఆ సినిమాకు ఫైనాన్షియల్ గా ఉన్న సన్ పిక్చర్స్ అధినేత కలయినిధి మారణకు ఫోన్ చేసి విషయం చెప్పాడు నేను ఈ మూవీ చేయడం లేదని చెప్పేశాడు దీంతో అతను దర్శకుడు సూరజ్ కు నిర్మాతకు ఫోన్ చేసి వడివేలు మీ సినిమా చేయనంటున్నాడు మీరు ఇరవై నాలుగు గంటల్లో వేరే నటుడిని చూసుకోండి లేదంటే ఆలస్యమవుతుందని చెప్పేశారట వెంటనే స్టార్ వివేక్ ఫోన్ చేశాడు మీరు మా సినిమాలో నటించాలని జరిగిన విషయం మొత్తం చెప్పాడు కానీ వివేక్ బాధపడ్డాడు వడివేలు కొన్ని రోజులు షూట్ చేసిన సినిమాలో నేను నటిస్తే బాగోదు ఆ తర్వాత అతను నాతో గొడవ పెట్టుకుంటాడేమో లెజెండరీ యాక్టర్ కూడా నాకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని భయపడ్డాడు మామూలుగానే వివేక్ చాలా సున్నిత మనస్కుడు పేరుంది ఆయన అందరితోనూ స్నేహంగా ఉంటారు నేను చేయలేను అని ధనుష్ కు చెప్పాడు ఆయన అప్పటికే వేరే సినిమా షూటింగ్ లో ఉండి ఎక్కువగా మాట్లాడలేకపోయాడు దీంతో ధనుష్ స్వయంగా నటుడు వివేక్ ఇంటికెళ్లారు అప్పటికి రాత్రి పదకొండు గంటలు అవుతోంది తన ఇంట్లో ధనుష్ ను చూసి వివేక్ షాక్ అయిపోయాడు వెంటనే భోజనం ఏర్పాట్లు చేయించి మాట్లాడుకున్నారు సార్ మీరు నటించకపోతే నేను ఈ సినిమా చెయ్యాను నా కెరీర్ ఈ మూవీతో నాశనమైనా పర్వాలేదు నేను ఇప్పుడే ఎదుగుతున్నాను మీ సపోర్ట్ నాకు కావాలని అడిగారట దీంతో సరేనని పదిహేను రోజుల కాల్ షీట్ ఇచ్చారు వివేక్ నేటికి వివేక్ పై అదే కృతజ్ఞత చూపిస్తాడు ధనుష్ టైం తో పాటు అందరితో కలిసిపోయే మనస్తత్వం వివేక్ ది అలా పడికతవన్ సినిమా పూర్తి చేశారు సినిమా యావరేజ్ గా నిలిచినా కూడా వివేక్ కామెడీ సీన్లు సూపర్ హిట్ అయ్యాయి ఈ మూవీ తర్వాత వడివేలు గురించి ఇండస్ట్రీ మొత్తం తెలిసి డిఎంకే మద్దతుదారులైన నిర్మాతలు కూడా వడివేలును వదిలేశారు మరోవైపు జయలలిత హెచ్చరికలతో ఉన్న కెరీర్ కూడా కొట్టుకుపోయింది దాదాపుగా పదేళ్లకు పైగా వడివేలు సినిమాలకు దూరమయ్యాడు తన వారిని కూడా ఈగోతో దూరం చేసుకున్నాడు ఇటు దివంగత సీఎం జయలత దెబ్బకు వడివేలు ఇంటికే పరిమితమయ్యాడు అయితే ఇదే దర్శకుడు సోరజ్ రెండు వేల ఇరవై రెండులో లో వడివేలును హీరోగా పెట్టి నాయి శేఖర్ రిటర్న్స్ అనే సినిమా తీశాడు అయితే డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వడివేలు హవా కోలీవుడ్ లో మొదలైంది ఈ మధ్య సీఎం స్టాలిన్ కొడుకు మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్తో కలిసి మా మన్నన్ అనే మూవీలో కూడా నటించాడు వడివేలు కానీ డిఫాల్ట్గా గా ఉన్న ఇన్బిల్ట్ యూగోని మాత్రం ఇంకా వదులుకోలేదట వడివేలు ఇక వదులుకోవడానికి సమయం కూడా లేదు ఇది వడివేలు స్టోరీ ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి